ప్రతి మనిషి జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివాహానంతరం వ్యక్తి జీవితంలో సుఖదుఖాలు వారి భాగస్వామిపై ఆధారపడి ఉంటాయి. సంతోషకరమైన జీవితం కోసం ఆచార్య చాణక్యుడు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆచార్య చాణక్య ప్రకారం వివాహ జీవితం లేదా ప్రేమ జీవితం మీ భాగస్వామి రకంపై ఆధారపడి ఉంటుంది. మంచి భాగస్వామి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. చెడ్డ భాగస్వామి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేయగలరు. ప్రేమలో లేదా వివాహ జీవితంలో మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. వారిని ఎలా గుర్తించాలో కూడా తెలిపారు. భార్యాభర్తల సంబంధంలో ప్రేమ త్యాగభావం చాలా ముఖ్యం. మీ భార్య లేదా భర్తకి ఈ భావన లేకపోతే అతను లేదా ఆమె ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. త్యాగం రెండు వైపులా ఉండాలి. భార్యాభర్తలిద్దరూ వివాహ జీవితంలో అవసరమైన విధంగా త్యాగాలు చేయాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం అలా చేయని వ్యక్తి విశ్వాసానికి అర్హులు కాదు. స్త్రీని ఆమె పాత్ర స్వభావం ద్వారా గుర్తిస్తారు. మీ భాగస్వామి పాత్ర కార్యకలాపాలు సరిగ్గా లేవని మీరు భావిస్తే మీరు వెంటనే అలాంటి మహిళ నుండి దూరంగా ఉండాలి. అలాంటి స్త్రీ తన విషయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసే పాములాంటిది అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. త్యాగంతో పాటు వ్యక్తి లక్షణాలు కూడా ఏ సంబంధంలో అయినా చాలా ముఖ్యమైనవి. ఆచార్య చాణక్యుడి ప్రకారం స్త్రీ లక్షణాలు మాత్రమే కుటుంబాన్ని సమాజాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. మంచి లక్షణాలు ఉన్న స్త్రీ తన భర్త కుటుంబానికి అదృష్టవంతురాలుగా ఉంటుంది. అయితే లోపాలు ఉన్న స్త్రీ కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేస్తుంది. స్వార్థపూరితమైన స్త్రీ మంచి భార్య లేదా తల్లి కాదని ఆచార్య చాణక్యుడి మాట. తన గురించి మాత్రమే ఆలోచించే అలాంటి అమ్మాయి ఎప్పుడైనా మోసం చేయవచ్చు. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించవచ్చు. దుర్మార్గపు భార్య, తప్పుడు స్నేహితులు, మోసపూరిత గుణాలు ఉన్నవాడు పాము. ఈ నాలుగు విషయాల్లో ఎప్పుడూ దయచూపకూడదని చాణక్యుడు చెప్పాడు. ఇది ఎప్పుడైనా మీ జీవితానికి పెద్ద ప్రమాదం కావచ్చు. మీరు వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తే మీరు ఇబ్బందులను ఆహ్వానించినట్టే. అలాంటి వారితో కలిసి జీవించడం మరణాన్ని కౌగిలించుకున్నట్లే. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సామాజిక సంక్షేమానికి సంబంధించి అనేక విధానాల్ని అందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరించే వ్యక్తులకు చాలా బాధలు దూరమవుతాయని చెబుతారు.